Yeah, so నేను ఇప్పుడు నా పిల్లలు ఎలా ఉండాలి దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడున్న పిల్లలు మమ్మ ఎలా చూసుకోవాలి అని మాట్లాడుతున్నా. మీతో ఎవరున్నా లేకపోయినా పేరెంట్స్ లాస్ట్ వరకు ఉండేది, అది మాత్రం నేను చెప్పగలుగుతా. అంటే మీ నుంచి జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉండేది వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మీకు ఏమన్నా చిన్న చిన్న చెప్తే చిరాకు ఉండొచ్చేమో, తిను అన్నా చిరాకు వస్తుంది, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చెప్పకపోతే కూడా చిరాకు వస్తుంది. అమ్మ విషయంలో ఎవరు స్ట్రాంగ్ కాదు ఉండలేరు. ఏంటంటే ఇంతమంది స్టోరీలు విన్న తర్వాత లాస్ట్లో ఇది చెప్పాలనిపించింది, ఈ తర్వాత ఎవరైనా మాట్లాడే మాట్లాడతాయి. అదిగాక సత్య గారు కూడా మదర్ విషయంలో ఆ ఒక ఎమోషన్ని ఎవరు కంట్రోల్ చేసుకోలేరు అన్న తర్వాత నాకు కూడా కోరిలేట్ అయ్యేది, చూసే జనాలకు కూడా కోరిలేట్ అయ్యేది, కష్టాలు శాశ్వతం కాదు, మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఒక చిన్న మాట చెప్పాలనిపించింది. 2013 నా బీటెక్ అయిపోయి నాకు జాబ్ వచ్చింది, ఆ జాబ్ జాయిన్ అవ్వలేకపోయినాను. దానికి కారణం ఏంటంటే ఒకరోజు సాయంత్రం 6-7 మా ఇల్లు నేషనల్ హైవే పక్కన ఉంటుంది, ఇప్పుడు నేషనల్ హైవే ఒకప్పుడు రోడ్డు పక్కన దొంగలు పడుతూ ఉండేది ఫ్రీక్వెంట్గా. సో నేను ఆ భయంతో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది 7-8 ఇయర్స్ నుంచి. నేను ట్రాక్టర్ మీద కూర్చొని మాట్లాడుతున్నా, మా అమ్మకి కూర్చొని మాట్లాడుకుని సరదా సరదా అంతా మాట్లాడుకుని నేను అన్నం తిని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాను రెగ్యులర్గా. అలా వెళ్తా అదే అన్నం పెట్టుకున్నా టైంలో ఏం గోంగూర పచ్చడి అంటే నేను అప్పుడు ఆ టైంలో ఇచ్చిరేస్తాం లేదు ప్లేట్లు, అంటే ఏదైనా కూరలు బాగాలేకనా పచ్చడి బాగాలేకనా ఆ టైంలో అన్నం తినను. దానికి ముందు ఏంటంటే కరెక్ట్గా 2 నెలల నుంచి మా అమ్మకి చాలా బాగుంటుంది, కనెక్షన్ బాగా చాలా ఎమోషనల్ తినేసి వెళ్ళిపోయాను. నేను నా ఫ్రెండ్స్తో 11:30 ఆ టైంలో ఫోన్లో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్న టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోకుండా ఉందా, వాళ్ళ ఇంటి ముందు మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు మా ఫ్రెండ్ మా తమ్ముడు మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చారు. ఇందాక ఎవరైతే ఒక ఆవిడకి బాగలేదని చెప్పినా వాళ్ళు కొడుకు వాళ్ళు ఇద్దరు వచ్చి మా మీ ఇంటిదాకా వెళ్దాము అది ఇదంతా. అరే పోరా నీ ఫోన్లో మాట్లాడుతున్నాను మీరు పోయిన లేదు నా చిన్న మాట మీ అన్నతో మాట్లాడాలి వెళ్ళామా అని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసిందో నా వల్ల కాదు. ఆ రోజు జరిగిన క్షణాలు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ గుడ్ ఇన్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు ఆ టైంలో జనాలు చుట్టుపక్కల మనుషులు వేసుకున్న కలర్ షర్ట్లు కానీ వాడు నడిపే బండి కానీ ఎన్ని ఎన్ని గంటలు బయలు అవన్నీ మనకు గుర్తు అయిపోయింది. ఆడు బయటకు వచ్చి వాడు ఎన్నిసార్లు కిక్ కొడితే బండి స్టార్ట్ అయింది, వాళ్ళ తమ్ముడు చేతికి పప్పు ఉంది తినేస్తూ అన్నం తింటూ బయటకు వచ్చిండు, వాడు నా భుజం నుంచి వేస్తే వాడు పప్పు చేతులు కానీ నాకు ఎప్పటికి ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఆ మధ్యలో ఆ మా ఇంటికి పోయేదానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంది, మధ్యలో బండి ఆపి ముందు ఉంది, రే ఈ ఎదవ చూడరా పప్పు చేతులు కడుక్కోమని వస్తుందండి నేను కామెంట్ చేస్తున్నా, వాడు మా మర్చిపోయినాడు మామూలు అది బాబు అడిగిపోయా పొగన మా అమ్మ ఊరేసుకుని చనిపోయింది. అది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను 2 ఇయర్స్ బయటికి వెళ్ళాలి. ఇది ఏం చెప్తున్నాడు ఎమోషనల్ కాదు, మా అమ్మ చనిపోవడానికి కారణం ఆ టైంలో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మన ఆడపడ్డగా పనిచేసేవాళ్ళు లేదు, ఆ ప్రెజర్స్, బంధువులు ఇక్కడ వీటన్నిటి ప్రెజర్స్ని తగ్గుపోయాక ఈ కష్టాలు తీరవరా అన్న టైంలో ఉపయోగించుకుని తెచ్చింది. ఆ ఉపయోగించుకుని తెచ్చుకున్నప్పుడు నా నా హైట్కి కారణం మా అమ్మ, మా అమ్మ 5.7, 5.8 సత్యాలంత హైట్ ఉంటుంది, ఆవిడ ఉపయోగించుకోవాలంటే మా బాత్రూమ్ కూడా ఇంతే హైట్ ఉంటుంది, దానికి ఎంత స్ట్రగుల్ అయి ఉపయోగించుకుని చనిపోయి ఉంటుంది అనే ఆ ఫీలింగ్ నాకు ఆ బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కనపడుతుంది.
అప్పుడు ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేశారంటే, కష్టాలు శాశ్వతం కాదు. 2013లో మా అమ్మ చచ్చిపోతే విత్ ఇన్ 5 ఇయర్స్ లో 2018కి నేను సక్సెస్ అయ్యా. మా అమ్మ ఇప్పుడు ఊహించదు అసలు కష్టాలు తీరమని. మా అమ్మకు ఒక గోల్డ్ చైన్ ఉండేది పక్కన మా అత్తోళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చైన్లు అవి వేసుకుని పెళ్ళిపోయింది. అలాంటి పర్సన్ ఈ రోజు కావాలంటే మా అమ్మకి ఎంత బంగారం కొనిగలను. నేను ఇది ఈ పాయింట్ రైజ్ చేయడానికి ఇంత మంది కష్టాలు పడి అందరు కష్టాలు పడి ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నారంటే ఎవరు సూసైడ్ చేసుకోవద్దు, ఏది శాశ్వతం కాదు. 2018లో హ్యూజ్ ప్రాబ్లమ్స్, 2018 వరకు హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యవసాయంలో 12-13 లక్షల అప్పుండి భయంకరమైన స్ట్రగుల్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ 2022లో బిగ్ బాస్ సీజన్ 6 లో నిలబడ్డాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకంటే ఎక్కువ ఉన్నారు ఉన్నారు. ఇంతమంది లైఫ్ మారినప్పుడు ఎవరు సూసైడ్ చేసుకోవాలి, చచ్చిపోవాలని అవసరం లేదు. నిన్న కష్టాలు ఉంటాయి, ఈ రోజు ఉదయం కష్టాలు ఉంటాయి, ఈరోజు సాయంత్రం కష్టాలు ఉంటాయి, రేపు ఉదయం సక్సెస్ ఉంటుంది, సుఖాలు ఉంటాయి. మనం ఈరోజు సాయంత్రానికి చచ్చిపోతాం చాలా మంది, రేపు ఉదయం దాకా ఆగలేదు. ఎవరు సూసైడ్ చేసుకోవద్దు దయచేసి. మా అమ్మ ఈరోజు బతుకుంటే మా అమ్మ పడ్డ కష్టాలన్నిటికీ సుఖాలు చూస్తుంటే ఎంత హ్యాపీ ఉండేది. అప్ప ఏంటంటే ఈ లైఫ్ అనిపిస్తుంది, ప్రతి సెకండ్ అనిపిస్తుంది. 2013లో మా అమ్మ చచ్చిపోయిన తర్వాత 2021లో అక్టోబర్ 27 మా కూతురు పుట్టింది అద్విత. ఇప్పుడు పాపకి 10 నెలలు మా అమ్మ పుట్టింది. 8 సంవత్సరాల తర్వాత మా అమ్మ పుట్టింది. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నానంటే సక్సెస్ ఒకరు అందరికీ వస్తుంది. దాన్ని కష్టాలు ఊహించుకొని కష్టాలు అప్ప ఇందుకురా ఈ కష్టాలు అనేసి సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. మీరు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం వల్ల బతుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యిందనుకో. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యా, మా అమ్మ నా సక్సెస్ అనుభవించలేకపోయిందని బాధ నాకు. దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోవద్దు, అది ఆ చెప్పం. చాలా 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 పెద్ద వాస్తవం. వాళ్ళది జనరేషన్ చాలా మంది మాకు వస్తుంది. ఒకే ఒక మాట నేను మాట్లాడను, నేను ఈ జనరేషన్ పిల్లలకు కూడా చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళు చెప్పింది మేము వినేది ఏంటి అని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏం డిసిషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఏజ్ లో మనం తీసుకునే డిసిషన్స్ వల్ల మనం సఫర్ అయితే ఓకే, బట్ మన వల్ల పేరెంట్స్ కూడా ఎంత సఫర్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఏజ్లో ఓకే, కానీ వాళ్ళ ఏజ్లో వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. సో మనల్ని అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ మనకు నచ్చినట్టు చేయాలి అని కాకుండా ఫస్ట్ మీ పేరెంట్స్ ఎందుకు చెప్పారు ఒకటి చెప్తే, వాళ్ళు తప్పైతే చెప్పరు, వాళ్ళు మన ఏజ్ నుంచి వచ్చారు కాబట్టే చెప్తారు. ఏజ్ చెప్పినా పాజిటివ్గా తీసుకోండి. మా అమ్మ ఎందుకెళ్ళి చెప్పింది, మా నాన్న ఎందుకెళ్ళి రిస్ట్రిక్ట్ చేసినారు అని మాత్రం అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే తర్వాత ఏ సిచ్యువేషన్ ఎలా అవుతుందో తెలీదు. అండ్ ఎస్, సూసైడ్ ఇస్ రాంగ్. పేరెంట్స్ సూసైడ్ చేసుకున్నా, పిల్లలు సూసైడ్ చేసుకున్నా ఎవరు తీసుకోలేరు, అయితే తప్పు చేయద్దు. అదిగా బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్పాలి. పక్కన ఎమోషనల్ డ్రివెన్ గా అవుతున్నప్పుడు చాలా 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 నిజాలు బయటకు వస్తాయి. ఇదేమి గేమ్ కాదు, ఇదేమి ఒక స్టేజ్ కాదు, ఒక మీటింగ్ కాదు, ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎమోషనల్ డ్రివెన్. సో ఇలాంటి టైంలో నిజాలు బయటకు వస్తాయి. ఆదిరెడ్డి గారు చెప్పినట్టు అండ్ సత్య చెప్పినట్టు దయచేసి 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 ఎస్పెషల్లీ ది యంగర్ జనరేషన్ ప్లీజ్ 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 చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఆదిరెడ్డి గారు చెప్పారు, ఏ చిన్న పెద్ద ఏం లేదు, ఏ కష్టం వస్తారు, దిస్ టూ షెల్ పాస్. కొంచెం ఓపిక కావాలంటే ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ టైం అండ్ దయచేసి అలాంటి తప్పులు చేయకండి. అండ్ నేహా ప్లీజ్ థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్.